హే భగవన్, మీరు స్వాధ్యాయము మరియు ఉత్తమ వ్రతపాలన చేసే భృగువంశి బ్రాహ్మణ కులములో ఉత్పన్నము అయినారు. మీరు స్వయము కూడా మహాతపస్వి మరియు బ్రహ్మజ్ఞాని. మీరు క్షత్రియుల మీద మీ కోపము ప్రకటించి ఇప్పుడు ప్రశాంతముగా ఉన్నారు. ఇప్పుడు నా బాలకుడు అయిన పుత్రుడు మీరు అభయదానము ఇచ్చి అతని మీద కృప చెయ్యండి. ఎందుకంటే ఇంద్రుడు సమీపము మీరు ప్రతిజ్ఞ చేసినారు, మీరు శస్త్ర పరిత్యాగము చేసినారు. మహారాజు దశరథుడు రెండు చేతులు జోడించి వినమ్రముగా భగవాన్ పరశురామునితో, మీరు ధర్మతత్పరులు, కశ్యపుని పృథివీ దానముగా ఇచ్చి వనములో మహేంద్ర పర్వతము మీద ఆశ్రమములో ఉంటున్నారు. ఓ మహాముని, ఇప్పుడు మీరు నాకు సర్వనాశనము చేయడము కోసమని ఎందుకు ఇక్కడికి వచ్చినారు? నా పుత్రుడు అయిన ఏకమాత్రుడు రాముని మృతిపై మేము అందరము మా జీవనము పరిత్యాగము చేస్తాము. మహారాజు దశరథుని వాక్యములు వినిన తరువాత కూడా ప్రతాపవంతుడైన భగవాన్ పరశురాముడు అతని వచనములు అవహేళన చేసి రామునితో ఈ విధముగా అన్నారు.